ఉత్తర ప్రదేశ్ లో 8 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 70 మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? నిన్న చెప్పినట్టుగా ఈవీఎం సమస్యలు ఉన్నట్టుగా కొన్ని గుర్తించారు, మరి ప్రస్తుతం ఈవీఎంస్ ఎలా వర్క్ చేస్తున్నాయి? సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? రాజేశ్వరి, మనం ఇప్పుడు తాజ్ గంజ్లో ఉన్నాం. ఆగ్రాలో ఉంటే తాజ్ గంజ్లో ఇక్కడ సమస్యలు ఏమీ లేవు పెద్దగా. కాకపోతే ఈరోజు ఉదయం ఒక 10 నుంచి 15 వీవీప్యాట్లు మాత్రం మొరాయించాయి. ఈవీఎంలు కూడా కొన్ని చోట్ల మొరాయించాయి. కొద్దిసేపు క్రితమే మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎన్జి రవికుమార్, అంటే మన కర్ణాటక చెందినటువంటి ఎన్జి రవికుమార్ ఉన్నారు. ఆయనే మొత్తం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. అయితే ఈ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే 15% పోలింగ్ ఇప్పటికే మొత్తం ఆగ్రా, అదేవిధంగా ఫతేపూర్ సిక్రి రెండింటిలో కూడా నమోదైంది. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. కొన్ని ఈవీఎంలు మొరాయించడం మినహా మిగతా అన్ని సమస్యలు, ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవని కూడా ఎన్జి రవికుమార్ చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఈసారి మనం ఇక్కడ చూస్తున్నాం, ఆగ్రా ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ తొలిసారిగా జవాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. నిజానికి ఓటు హక్కు ఇంతకు ముందంతా కూడా పోస్టల్ బ్యాలెట్లోనే లేసేవాళ్ళు. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ దగ్గరకు వచ్చేది, అప్పుడు వాళ్ళు వేసేవాళ్ళు. కానీ ఈసారి తొలిసారిగా వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇచ్చి, వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ఓటర్ ఐడి కార్డులు కూడా వాళ్ళకి ఇచ్చేసి, అక్కడ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకునేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు డిడి యాదవ్జీ యాదవ్జీ బోలియే కైసాల్ అగ్రాయ్, ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ యు ఆర్ కమింగ్ టు ద బూత్ అండ్ ఓటింగ్. పైలే ఐసా నై తా ఆప్ పోస్టల్ బ్యాలెట్ మే లగా అభి కైసా ఏ వ్యవస్థ కైసా టీక్ హో గయా? ఫస్ట్ క్లాస్ సార్. ఫస్ట్ క్లాస్ నై ఆప్కు థోడా బోల్ దిజే వో ఐడి కార్డ్ కైసా ఆ గయా ఆప్కు? ఓటర్ ఐడి సహీ హై సహీ హై హాన్ సహీ హై సర్. సో ఫస్ట్ టైమ్ బూత్ కో ఆ రహా హై ఓట్ డాల్ రహా హై విత్ యూనిఫార్మ్? yes. So, kaisa lag raha hai aapko? So, what are the issues you are looking at? Sahi lag raha hai sir, bilkul first class lag raha hai. You don't want to say anything else? ఇక్కడ తెలుగు జై రావు గారు ఉన్నారు, తెలుగు అతను. మీరు ఏ ఊరు? మాది విశాఖపట్నం అండి. విశాఖపట్నం ఫస్ట్ టైం ఓట్ వేయడానికి వచ్చాం. మా ఫామ్ 6 ఏదో నింపారు కదా, అక్కడి నుంచి నింపిన తర్వాత మాకు ఓటర్ ఐడి కార్డు విత్ ఫ్యామిలీకి కూడా వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీకి అయితే అక్కడ క్యాంటీరియమే అయిపోయింది ఓటింగ్. ఇక మాది కొంచెం దూరంగా ఇచ్చారు, ఓట్ వేయడానికి వెళ్తాం. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం వేస్తున్నాం. 18 ఇయర్ సర్వీస్ లో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం మా ఓటు. ఎట్లా వేసేవాళ్ళు? పోస్టల్ అదే పంపించేవారు, ఇప్పుడైతే డైరెక్ట్ ఓటింగ్ ఈవీప్యాట్తో వేస్తున్నాం అండి. మీరు ఇక్కడికి వచ్చి ఈవీఎంలోకి? ఎంతమంది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఓటేసేవాళ్ళు? ఓటేసేవాళ్ళు ఇక్కడైతే ఇద్దరు అండి, వైఫ్ నేను. వైఫ్ యూజ్ చేసింది ఓటు, ఇప్పుడు నేను వేయడానికి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చి ఆగ్రాకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 3 ఇయర్స్. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంతకుముందు నేది బయట ఉండేవాళ్ళు ఓట. సో అప్పుడప్పుడు కూడా మీరు ఓటేసిన ఇది లేదు? ఛాన్స్ దొరకలేదండి. అవును. సో ఫస్ట్ టైం ఈ విధంగా ఓటర్ ఐడి వచ్చి మీరు ఓటింగ్ వచ్చి యూనిఫామ్తో వచ్చి ఓటేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మాకు కూడా గుర్తింపు ఉన్నది, ఓటై వేస్తున్నాం అనేది బాగానే ఉంది, హ్యాపీగా ఉంది సార్. సో ఇది ఎట్లా వచ్చింది? జనరల్గా ఇంత ముందు లేదు కదా, ఎట్లా వచ్చింది? పెట్టారండి కొత్తగానా? అంటే ఎన్నికల కమిషన్ పెట్టి పెట్టింది. సో ఏ ఇష్యూస్ మేజర్గా మీరు భారతదేశానికి రక్షణగా నిలబడుతున్నారు, దేశ రక్షణ కోసం మీరు నిలబడుతున్నటువంటి మీరు ఇప్పుడు వచ్చి ఓటేయటం అంటే ఏ ఇష్యూని మీరు చూస్తున్నారు ప్రధానంగా? ఇష్యూ ఏం లేదు, మాది ఏంటంటే మా ఏరియా అదే ఎక్కడ క్యాంట్ ఏరియా ఉందో ఇంప్రూవ్ అవ్వాలని, అంటే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. మా ఓట్ మెయిన్ ఉపయోగించుకుంటున్నాం ఫస్ట్ టైం. అంతే కాదు, మీరు విశాఖపట్నం చెందిన వాళ్ళు కదా, ఇక్కడ ఆగ్రాలో మీరు కొన్ని రోజులే ఉంటారు, మరి ఎక్కువ రోజులు ఉంటారుగా? అది ఓటకి ఎప్పుడే ఇదవుతాయి, ఉపయోగించుకుంటున్నాం కదండి, అదే హ్యాపీ. ఇంకేంది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎవరికి ఓటేసాము లేకపోతే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయన్నది కూడా చెప్పడానికి వాళ్ళు కొంత వెనక తగ్గుతున్నారు. మొత్తానికైతే ఇక్కడ ప్రశాంతంగానే ఓటింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఓటర్లంతా కూడా ఉదయం నుంచి బారులు తీరున్నారు. ఉదయం కొంత మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు కొంత చురుగ్గానే సాగుతుంది. మొత్తం 15% ఓటింగ్ కూడా సాగినటువంటి పరిస్థితి. రాజేశ్వరి, మొత్తం 8 కాన్స్టిట్యూన్సీస్ ఇక్కడ ఈసారి యూపీలో 2వ విడతలో జరుగుతున్నాయి. 8 కాన్స్టిట్యూన్సీస్లో కూడా మనం చూసుకుంటే ఏదైతే నగీనా, అమ్రోహా, బులంద్షహర్, అలీఘడ్, హత్రాస్, మథుర, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఈ 8
నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ఈ 2004లో ఇదే స్థానాలను 2004లో బీజేపీ ఈ 8 స్థానాల్లో 2 గెలుచుకుంటే ఎస్పీ 1 బీఎస్పీ 1 కాంగ్రెస్ 1 గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ 1 స్థానాన్ని గెలుచుకుంది. 2009లో ఇక్కడ 1 స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటే ఎస్పీ 2 స్థానాలు అదేవిధంగా బీఎస్పీ 2 స్థానాలు ఆర్ఎల్డీ 3 స్థానాలను గెలుచుకుంది. అంటే ఆర్ఎల్డీ చాలా గట్టిగా ఉన్నటువంటి ఆర్ఎల్డీ పట్టున్నటువంటి ప్రాంతం అనే చెప్పుకోవచ్చు. 8 స్థానాల్లో కూడా ఆర్ఎల్డీ పట్టు చాలా ఎక్కువగా ఉంది. 2009లో బీజేపీ 1 స్థానం మాత్రమే ఇక్కడ గెలుచుకుంటే ఎస్పీ 2 స్థానాలు బీఎస్పీ 2 స్థానాలు ఆర్ఎల్డీ 3 స్థానాలను గెలుచుకుంది. ఇక 2014లో మాత్రమే ఒక బీజేపీ మొత్తం 8 స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుందనే చెప్పొచ్చు. కానీ ఈసారి కూడా ఇప్పుడు ఏదైతే ఈ బెల్ట్లో ఈ 8లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఈసారి ఎంతమంది ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయన్న దాంతో అయితే కొంత సందిగ్ధత ఉంది. సగానికి పైగా ఖచ్చితంగా ఈ మహాకూటమి ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీకి సంబంధించినటువంటి ఈ అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇది మొత్తంగా జాట్ ప్రభావం ఉన్నటువంటి జాట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇది. అంతేకాకుండా ఎస్సీలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియానే. దళిత్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆగ్రాని దళిత్ క్యాపిటల్ ఆఫ్ నార్త్ ఇండియా అన్న ఫేమస్ కూడా ఆగ్రాలో ఉంది. ఈ 8 నియోజకవర్గాల్లో కూడా మొత్తం 4 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలుగానే మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం యూత్ కూడా వచ్చి ఓటేస్తున్నారు. కైసా లగ్రా ఆపకు బోత్ అచ్చా లగ్రా అచ్చా పలే బార్ ఆ రా హై నహీ వోటింగ్ 10 సార్లు హుయి వోటింగ్ 10 సార్లు అచ్చా క్యా ముద్దా చల్ రా హై క్యా ఇష్యూస్ హై ఆపకే పాస్ బీజేపీ కే నహీ ఆపకు క్యా లగ్ రా హై క్యా దేఖ్ ఆప్ ఆపకా సమస్యా క్యా హై సమస్యా కుచ్ నహీ హై బడియా చల్ రా హై ఎక్దమ్ సో ఆనే వాలే సర్కార్ మే క్యా మాంగ్ హై ఆపకా మాంగ్ నీ మోదీ సాబ్ ఆయే అచ్చా కామ్ కరాయే ఇక్కడ జనాలు చూస్తుంటే చాలా యూత్ అంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా ఓటేయడానికి వాళ్ళ ఓటకుతో ఐడి కార్డులో వచ్చి ఓటేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఈ ఏరియాలోనే సుమారు 10 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 10 పోలింగ్ బూత్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈవీఎంల సమస్య కొన్ని చోట్ల సుమారు 100కు పైగానే ఈవీఎంలు ఈ ఆగ్రా నియోజకవర్గంలోనే 100కు పైగా ఈవీఎంల సమస్య తలెత్తింది. వాటన్నిటిని కూడా వెంటనే సర్చ్ చేసాం. ప్రస్తుతానికైతే సాఫీగానే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సాగుతుంది. 15% పోలింగ్ నమోదైంది. ఇక ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చెప్తున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా కొన్ని ఆహారం, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వటం, చిన్న పిల్లల తల్లిదండ్రులు వస్తే వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వటం, వీటన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ ఎన్నికల సిబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ 2 నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫతేపూర్ సిక్రీ ఆగ్రాల్లో కూడా మొత్తానికి ప్రశాంతంగానే జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేవు. యూపీలో కూడా మొత్తం 8 నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.